ఏ లూసు, రానంటే రానని చెప్పొచ్చుగా. నీకోసం ఎంతసేపు అక్కడ వెయిట్ చేయాలి? నా పరువంతా పోయింది. నోరు విప్పి మాట్లాడవే. వద్దు రెక్స్, నాకు అమ్మాయి నచ్చలేదు. ఏంటి, భార్గవి నచ్చలేదా? అంటే నువ్వు కాఫీ షాప్ వచ్చావా? వచ్చాను, చూశాను, కానీ నాకు ఆ పిల్ల నచ్చలేదు. అదే ఎందుకని అడుగుతున్నా. ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? నాకు ఆ పిల్ల నచ్చలేదు. హే, నీకు నచ్చకపోవడానికి తనేం తప్పు చేసిందని? తను చాలా మంచి పిల్లచని తనతో ఒకసారి మాట్లాడుచుడు, పరిచయం పెంచుకో. తను నీకు బాగా నచ్చుతుంది. నువ్వు కూడా లవ్ చేసేగా పెళ్లి చేసుకున్నావు, మరెందుకే భార్గవిని అనవసరంగా అవాయిడ్ చేస్తున్నావు? ఎవరిని అవాయిడ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకు భార్గవి విషయంలో ఇలా నడుచుకుంటోంది? ఒక సినిమా లేదు, పాడు లేదు. ఉమా, నా క్యాప్ ఏది? ఆ సోఫాలోనే ఉంది చూడండి. ఓ, అన్నిటికీ మనుషులు కావాలి. అయ్యో, చూసేసారా? అవును, మొన్నే కదా ఈ సినిమా రిలీజ్ అయింది, అప్పుడే మన ఇంట్లోకి ఎలా వచ్చింది? ఇది కూడా తెలుసుకోకుండానేనా ఇన్స్పెక్టర్ గా ఉన్నారు? తప్పే జరగకూడదని భావించే పోలీస్ ఆఫీసర్ ఇంట్లో దొంగ సిడిలో సినిమా చూస్తున్నావా? నేనెవరినో తెలుసు కదా. నేను 15 ఏళ్ళుగా చూస్తున్నాను కదండి. దీన్ని ఎక్కడ తీసుకున్నావని అడుగుతున్నా. అనుకున్నా నెక్స్ట్ మీరు ఈ ప్రశ్న అడుగుతారు అనుకున్నా. నన్ను చూస్తే ఊటీ ఏ వణుకుతుంది, నీకు తెలుసు కదా. ఊటీలో చలికి వణుకుతారండి. ఏంటి ఎగతాళా, ఈ సీడీ నీకెవరిచ్చారో కనిపెడతాను చూడు. దీనికేం తక్కువ లేదు, పాపం ఆ సీడీ కొట్టువాడు. అది కాదమ్మా, నీకు కొంచెం సహాయం చేద్దామని. ఏం అక్కర్లేదు, ముందు మీరు లోపలికి వెళ్ళండి. ఒక విషయం నీకు రఘుకి. అబ్బా, ఎప్పుడు నా పెళ్లి గురించేనా? ఏమిటంత తొందర? అది కాదమ్మా, నేను ఎందుకు చెప్తున్నానంటే. నాన్నా, ఇంట్లోకి వెళ్ళండి. ఏంటో, పెళ్లి అంటేనే విసుక్కుంటోంది. గురు, 10 రూపాయలు టాప్ అప్ చే గురు. 10 రూపాయలకి? అవును గురు. దేవుడా, నేను ఈ ఊరు ఖాళీ చేసి వేరే ఊరు వెళ్ళి కొట్టెట్టుకుంటాను. 5కి 10కి రీఛార్జ్ చేయమని దొబ్బుతున్నారు. గురు, నా దగ్గర ఉన్నది 10 రూపాయలు గురు. సరే సరే, నీ నెంబర్ నాకు తెలుసు, నేను చేస్తాను, వెళ్ళు. బల్లి దొరికర్రా. దేవుడా, ఇలా 5-10 గిరాకీలను కాకుండా పెద్ద పార్టీలను పంపించు. కానీ వచ్చే పార్టీలన్నీ నా చేతిలో చిక్కుకుని గిలగల కొట్టుకోవాలి. నేను మాత్రం వాళ్ళకి చిక్కకూడదు. ఓకే, నీదే భారం స్వామి. రండి సార్, ఏం కావాలి సార్? ఒక నంబర్కి రీఛార్జ్ చేయాలి. ఎయిర్సెల్, ఎయిర్టెల్, వోడాఫోన్, ఎన్ని ఐడియా? కొత్త సినిమా ఏదైనా ఉందా? ఎక్కడకొచ్చి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ ఊరికి కొత్త? కరెక్ట్ గా కనిపెట్టేశావే సార్. నా చరిత్ర మీకు తెలియదు అనుకుంటా. ఇక్కడ ఏమేం జరుగుతున్నాయో మీకు తెలుసా సార్? మళ్ళా డీజే రిలీజ్ అయిన మధ్యాహ్నమే వచ్చేసింది. గురు ఎగురుకుంటూ వచ్చేసింది. గబ్బర్ సింగ్ గొంతులేస్తూ వచ్చేసింది సార్. చిరుత చిరునవ్వుతో వచ్చేసింది. అంతెందుకు, శ్రీమంతుడు బాహుబలి జంటగా వచ్చేసాయి. మీకే సినిమా కావాలి? నాకు స్పైడర్ కావాలి. అది చాలా డిమాండ్ సార్. నో సార్. సారీ, నువ్వు స్పైడర్ లాగే ఉన్నావుగా. ఏం సార్ మీరు అనేది? ప్రొడ్యూసర్లు ఇళ్ళమ్మి, స్థలాలమ్మి, కోట్లు ఖర్చు పెట్టి 300 మంది కష్టపడి సినిమా తీస్తే నువ్వు దొంగ సీడీ తీసి 30 రూపాయలకి అమ్ముతావా? సార్, ఇంత రైమింగ్ లో మాట్లాడుతున్నారే, మీ పేరు ఏమిటంట? స్పైడర్ ని వలేసి పట్టే రైడర్ ని. రైడరా? మీ పేరు సూర్య కదా? కాదు, లింగ. ఇన్స్పెక్టర్ శివలింగ. సార్, ఎలాగైతేనే మొత్తానికి పట్టుకున్నారు. పబ్లిక్ ఒక మెసేజ్ ఇచ్చేసి వెళ్ళాం. ఏంటో చెప్పు. ఇదిగో చూడండి, దొంగ సీడీలో సినిమాలు చూడకండి, దొంగ సీడీలు కొనకండి, థియేటర్లోనే చూడండి. ఓకేనా సార్? రారా బయటికి. వెళ్దాం సార్. రారా రా. జెనీ, అకౌంట్స్ చెక్ చేయమన్నాను, చెక్ చేసావా? భయపడకు. లేదు, నేను చూడలేదు. మీరు చెక్ చేయలేదా? అక్క, you
ఎంతో తింగరోళ్ళ ఉన్నారు, పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తున్నారు. ఏయ్ ఊరుకోవే. రేరే ఏంట్రా ఇది, ముక్కు మొహం తెలియని పిల్లని ఇంటికి తీసుకొచ్చా? నానా, ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోబోతున్నాను. తన పేరు భార్గవి. అక్కకు ఆల్రెడీ అన్ని విషయాలు తెలుసునన్నా, కానీ తను ఎందుకో నచ్చలేదంటుంది కదా జని, అందుకే డైరెక్ట్గా తీసుకొచ్చి పరిచయం చేస్తున్నాను. చాలా మంచి అమ్మాయి నాన్నా. నాన్న, డేవిడ్ ఆ పిల్లనే చూస్తున్నారు, ముందు ఆయన ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. బాబు డేవిడ్, ఆయటాన్ని కలవాలన్నావు కదా, వెళ్దాం పదండి. మంచి మర్యాద గల కుటుంబం. నన్ను రమ్మని చెప్పి అవమానం చెప్పు కదా, ఇప్పుడు నీకు సంతోషమేనా? నేను వెళ్తున్నా, నన్ను డ్రాప్ చేస్తావా, నేనే వెళ్ళిపోనా? ఏయ్ ఉండవే, తొందరపడకు. ఏయ్ భార్గవి, ఏయ్ ఆ భార్గవి, ఉండొస్తున్నాను, ఆగు. ఏయ్ కావ్య ఎలా రెక్స్తో వాడు భార్గవి అంటాడేంటి? హలో, కానిస్టేబుల్ రామ్మూర్తిని మాట్లాడుతున్నాను సార్. చెప్పవయ్యా సార్. పదో బిల్లు యాక్సిడెంట్ సార్. ఏంటయ్యా నువ్వు అనేది, ఎవరికేం కాలేదుగా సార్, ఇద్దరు స్పాట్ లోనే అవుట్. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? హాస్పిటల్లో ఉన్నాను సార్. అక్కడే ఉండు, హాఫ్ అన్ అవర్లో వస్తాను. ఓకే సార్. ఏయ్ బండి దీవయ్యా. డాక్టర్, డాక్టర్ థామస్ డేవిడ్ అనే ఇద్దరు యాక్సిడెంట్లో. అవునమ్మా, ఎంతగానో ప్రయత్నించాం కానీ కాపాడలేకపోయాడు. సార్ వాళ్ళే సార్. సారీ మేడం, చనిపోయిన వాళ్ళు మీకేమవుతారు? మా నాన్న. మరి ఇంకొకరు? నా హస్బెండ్. ఏ రామ్మూర్తి సార్, ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసాను, బాడీస్ అప్పగించు. ఓకే సార్. ఆపోజిట్ వెహికల్లో ఎంతమంది ఉన్నారు? నలుగురు సార్. వాళ్ళకి ఏమైంది? చిన్న చిన్న గాయాలే సార్. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారా? చేశాను సార్. Thank you.
ఎందుకు మమ్మీ ఏడుస్తున్నావు? ఏడవకు మమ్మీ, మమ్మీ ఏడవకు, మమ్మీ ఏడవకు, మమ్మీ పెద్దమ్మ ఎప్పుడు చూసినా మమ్మీ ఏడుస్తూనే ఉంది. ఓకేనా బంగారం, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను, సరేనా? జెన్నీ, ఏ జెన్నీ, ఏంటి నువ్వు? జరిగిందే తలుచుకుంటుంటే ఏమొస్తుంది? పోయిన వాళ్ళు తిరిగొస్తారా ఏంటి? సర్లే లేచిరా, నా మాట వినిరా, లేచిరా. ఇలా చూడు, నా మాట విను జెన్నీ, కొన్నాళ్ల పాటు మాతో వచ్చి ఉండు, అన్నీ సర్దుకుంటాయి. నేను రాను. ఇలాగే ఉంటే పోయిన వాళ్ళు తిరిగి వస్తారా? ఇల్లు వదిలిపెట్టి రావడానికి నీకు మనసొప్పడం లేదని నాకు అర్థమైంది. కానీ నువ్వు ఇక్కడే ఉంటే మీ నాన్నే దేవుడిని తెలుసుకుని రోజు ఏడుస్తూనే ఉంటా. నేను ఒకటి చెప్పనా, నువ్వెందుకు కోటగిరిలో ఉన్న మన ఇంటికి వెళ్ళి ఉండకూడదు? అవును జెన్నీ, నాకు అదే మంచిది అనిపిస్తోంది, నీకు చేంజ్గా ఉంటుంది.